పూచలలోనూ లేని రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ సుబ్బారావు గారు నమస్కారం నమస్తే అండి సుబ్బారావు గారు దీని గురించి బాగా ఫైట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఒకరు ఇది జీవో ఇది నల్ల చట్టము చీకటి జీవో ఇట్లా మాట్లాడి పౌరుల హక్కుల్ని కాలరాస్తున్నారని చివరికి మిమ్మల్ని కూడా ఒక దశలో సీనియర్ అడ్వకేట్ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు అని తెలిసి మిమ్మల్ని కూడా అవుజారా చేయడం బయటికి రాకుండా చేశారు కదా సో ఈ జీవో కొట్టేయడం అనేది ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుంటుందా ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు ప్రజలకి విరుద్ధమైనవి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పనులు మనం చేయకూడదు అని చివరికి రాజ్యాంగం యొక్క పీఠికనే టచ్ చేస్తున్నారు కదా వీళ్ళు ఒకటి వెంకటకృష్ణ గారు సార్ మాలాంటి వాళ్ళమే జీవో నెంబర్ వన్ రద్దు కోసం ఉద్యమిస్తూ ఉంటే చలో అసెంబ్లీకి పిలిపించామనే పేరుతో హౌస్ అరెస్టే కాదండి సాయంత్రానికి మమ్మల్ని అధికారులు ఆదేశాలు ఇచ్చారు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోమని చెప్పేసి అని తీసుకెళ్ళిపోయి రాజమండ్రి టౌన్లో కాకుండా రాజానగరం పోలీస్ స్టేషన్లో మరుసు రోజు 11:30 వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు రాత్రంతా కూడా తర్వాత హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత 11:20 వదిలేశారు అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఇలాగుంటే ఇంకా సామాన్యుల పరిస్థితి పొలిటీషియన్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు ఇక్కడ చాలా స్పష్టమండి ఈ జడ్జిమెంట్ ఈ యొక్క ఆదేశాలలో ఆర్డర్స్ లో చాలా స్పష్టంగా స్వాతంత్ర పోరాటంలో కూడా అనేక ఊరేగింపులు నిరసనలు పాదయాత్రలు జరిగినాయి అని కూడా దీంట్లో స్పష్టంగా ప్రస్తావించారు భారత రాజకీయ వ్యవస్థలో ఊరేగింపులు పాదయాత్రలు అనేవి ఇంటిగ్రల్ పార్ట్ అని చాలా స్పష్టంగా ఈ యొక్క ఆదేశాల్లో స్పష్టంగా పొందుపరిచారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అలాగే ఈ యొక్క జీవో ఎలాంటిదో కూడా చాలా స్పష్టంగా దీంట్లో డిస్కస్ చేశారు ఈ జీవో ద్వారా పబ్లిక్ మీటింగ్ని పోలీసులు బ్యాన్ చేశారు అనేది ఇంత స్పష్టంగా ఈ మూడు అంశాలు ఇందాక మా మిత్రులు చెప్పిన అంశాలని స్పష్టంగా ప్రస్తావించిన తర్వాత ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా నేను అప్పీలికి వెళ్తాను భారతదేశ చరిత్రలో లీగల్ ఫైట్ కి కోట్లాది రూపాయలు తగలబెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని ఇక్కడ సుస్పష్టమండి ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని అందరికీ తెలుసు కానీ జీవో వన్ పేరుతో పెట్టిన అనేక కేసుల్లో పోలీసులే ఫిర్యాదుదారులు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అది అటెంప్ట్ మర్డర్ అవనివ్వండి జీవో నెంబర్ అనుమతులు లేవంటాం కానివ్వండి జీవో నెంబర్ వన్ ఉన్న తర్వాత అనుమతి మనని డీజీపీకి పెడితే డీజీపీ అనుమతి ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళి ఆదేశాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద డీజీపీ ఏమిస్తాడు మీరు ఎంతమంది వెళ్తారు మీ వెనక ఎంత కార్లు వెళ్తాయి ఏ ఊర్లో ఎన్ని గంటల మీటింగ్ పెడతారు చివరిదారికి అక్కడికి ఎంతమంది హాజరవుతారు ఇలాంటి అసంబద్ధమైనటువంటి పాయింట్లు దాంట్లో పెట్టేసి ఊరేగింపులు పాదయాత్రలు బస్సు యాత్రలు జరగకుండా నిరోధించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసిన సంఘటన మనం చూస్తాం కానీ జీవో నెంబర్ వన్ ఒక ప్రత్యర్థులకి మాత్రమే ఇది అప్లై అవుతుంది తప్ప ప్రజా సంఘాలకి ప్రత్యర్థులకి ప్రభుత్వం చేసే దాని మీద విమర్శించే వాళ్ళకి ప్రజా గొంతును నొక్కాలని ఉద్దేశంతో పెట్టిన జీవో తప్ప వేరే కాదనేది సుస్పష్టం ఇది ఇక్కడ న్యాయస్థానాలు కనుక లేకపోతే ఈ రాష్ట్రంలో రాజ్యాంశకి అదుపు ఆజ్ఞ లేకుండా హింసకు ప్రజలు గురవుతూ ఉంటారనేది ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి ప్రజాస్వామ్యండి కదా ఈ జీవోని కొట్టేసింది కదా కోర్టు ఇక ఏపీలో రాజ్యహింస ఉండదని లేకపోతే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తీకరించుకోవచ్చని అనుకుంటున్నారా మీరు అలాంటి నమ్మకం ఉందా మీకు అసలు ఊహక అందనటువంటి ఆలోచన అండి అది ఊహక అందనటువంటి ఆలోచన అది మరి జీవో ఉన్నట్టేగా కొట్టేసినా కూడా జీవో ఉన్నట్టేగా అలాంటప్పుడు ఎస్ అప్రైట్ ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది రూల్ ఆఫ్ లా లేదని మనం చెప్పలేదండి హైకోర్టు చెప్పింది అంటే మీరు మీలాంటి వాళ్ళు కాదు మీలాంటి మేధావులు లేదా లాయర్లు చాలా మంది ఎప్పుడు మొదటి నుంచి కూడా అప్రకటిత ఎమర్జెన్సీ అంటున్నారనే ఆయన ప్రకటిత ఎమర్జెన్సీ తీసుకొచ్చాడు జీవో నెంబర్ వన్ రూపంలో ఇప్పుడు అది కోర్టు కొట్టేసింది మళ్ళీ అప్రకటిత ఎమర్జెన్సీ మొదలవుద్దేమో ఎస్ డెఫినెట్ గా అండి పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిఐడి వ్యవస్థ అన్ని సంస్థల వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి వాళ్ళు తమ విధుల్ని ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు
ప్రభుత్వానికి ఫాలోయర్లుగా పనిచేయాలనే ఆలోచన ఎప్పుడైతే వాళ్ళ మెదడులో వచ్చిందో, ప్రభుత్వం ఏది చెప్తే అది చేసే పరిస్థితి. వాళ్ళకి చట్టాలు అవసరం లేదు, రాజ్యాంగం అవసరం లేదు, ప్రాథమిక హక్కులు అవసరం లేదు. వాళ్ళు చట్టానికి అతీతులు అనే భావనలో ఉన్నారు. చట్టం ముందు అందరూ సమానులు అనే ఆలోచన మరిచిపోయి చట్టానికి అతీతులం అనేటువంటి విధానంతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు. రక్షణ కల్పించవలసినటువంటి భటులే భిక్షులుగా మారేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుందనే విషయాన్ని ఇక్కడ అందరికీ తెలిసిన నగ్న సత్యం అండి. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకొని ఇటువంటి యొక్క జీవోలని తీసుకురాకుండా, ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ మంది సలహాదారులు ఉన్నారండి. మోకంలకు 3 లక్షల రూపాయల జీతాలు, స్టాఫ్, బస్సు, ఆఫీసు, కార్లు అన్ని ఇచ్చారు. కానీ అవి పునరావాస కేంద్రాలుగా మార్చుకొని ఈ రోజున చట్టం ముందు, రాజ్యాంగం ముందు నిలబడినటువంటి జీవోలు తీసుకొచ్చేసి ఒక భయానక వాతావరణాన్ని కల్పించి తద్వారా ప్రజల్ని ప్రతిపక్షాల యొక్క గొంతులు నొక్కడానికి ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నియంత పాలన అనేది ఎక్కువ కాలం కొనసాగదు. హిట్లరు, ముస్సోలిని లాంటి వాళ్ళని మనం ఎప్పుడో చూసాం. వాళ్ళు ఏమైపోయారో, వాళ్ళకి ఏ గతి పెట్టిందో చివరికి మనకి అందరికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలిసిన అంశం ఒకటండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ప్రమాణం ఏం చేశారండి రాజ్యాంగం మీద? ప్రమాణాల కట్టుబడి ఉండాలి, ప్రమాణాల కట్టుబడి. మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బుర్రకేం ఎక్కదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, రాజకీయ నాయకులు, మంత్రులు కానీ లేకపోతే వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, పర్టికులర్గా దిస్ గవర్నమెంట్ లో మనం ప్రమాణ పత్రాలు చదివాం, ప్రమాణం చేయలేదు అని ఫీల్ అవుతున్నారు. చదివాం అంతే, మనం చేయలేదు కాబట్టి మనకేం కాదు, మనం ఏమైనా చేయొచ్చు. అగో అందు దాని ప్రతిఫలమే ఇలాంటి జీవోలు, వేలాది జీవోలు కొట్టివేయబడుతున్నాయి. సో అక్కడ సుబ్బారావు గారు, ఒక్క నిమిషం సార్, జీవిరెడ్డి గారు, సో బాగా ఎఫెక్ట్ అయిన పార్టీల్లో మీ పార్టీ ఫస్ట్ లైన్లో ఉంటుంది ఏది?